బడ్జెట్లో వేతన జీవులకి కాస్త ఊరట కల్పించేలాగా కొత్త పన్ను విధానంలో కేంద్రం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పన్ను స్లాబుల్లో మార్పుతో పాటుగా స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో గుడ్ న్యూస్ వినిపించింది. మరోవైపు ఇల్లు స్థలం అమ్మితే లాభాలపై భారీగా పన్ను వేస్తూ నిర్ణయం తీసుకోవడం అమ్మకందారులకి బిగ్ షాక్ నిచ్చింది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకి కూడా ఝలక్కిచ్చింది కేంద్రం. ఈ అంశాలపై మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఎంప్లాయీస్కి వీళ్ళకి ఎలాంటి ట్యాక్సేషన్ విధానం అమలులోకి రాబోతుంది. గతంలో రెండు ట్యాక్స్ విధానాలు ఉండేది, ఒకటేమో ఓల్డ్ రిజైమ్, ఒకటేమో కొత్త రిజైమ్ అని. కానీ దాదాపు 3/2 అంటే మనకి ఆల్మోస్ట్ 75% వరకు కూడా కొత్త రిజైమ్లోకి రావడం జరిగింది. ఈ కొత్త రిజైమ్కి సంబంధించి ఈరోజు మనకి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన దాని ప్రకారం ఎంతవరకు బెనిఫిట్ అవుతుందనేది కనుక మనం గమనిస్తే మ్యాక్సిమం 17,500 రూపాయలు సంవత్సరానికి గాను మిగిలే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఎలా మిగులుతుంది, స్టాండర్డ్ డిడక్షన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం సెబి రిసెర్చ్ అనలిస్ట్ మనతో పాటు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారిని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు గారు, అసలు ఈ ట్యాక్స్ విధానం ఏదైతే కన్ఫ్యూజింగ్ ఉంది, ఎందుకంటే ఓల్డ్ రిజైమ్ ఒకటి, న్యూ రిజైమ్ ఒకటి, న్యూ రిజైమ్లో మళ్ళీ ఇవాళ కొత్తగా అనౌన్స్ చేసింది కావచ్చు, వీటినన్నింటినీ ఎలా చూడాలి, ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎలా జరుగుతుంది. ఒకటి, ఇప్పుడు మనం ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్లో చూసుకుంటే గతంలో ఉన్నటువంటి స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో 50,000 ఉండేది, 50,000 నుంచి ఇప్పుడు ఏంటంటే కొత్త స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం అయితే కనుక 75,000 రావడం జరిగింది. ప్లస్ అట్ ద సేమ్ టైం న్యూ రెజీమ్లో మనకి ఏంటంటే కనుక ఎన్పిఎస్ తాలూకా డిడక్షన్ కూడా మనం కలుపుకుంటే కనుక, అంటే గతంలో 10% ఆఫ్ ది బేసిక్ శాలరీ కింద ఉన్నదాన్ని కాస్త ఇప్పుడు న్యూ రెజీమ్కి వచ్చేటప్పటికి అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 14% ఆఫ్ ది బేసిక్ వరకు తీసుకురావడం జరిగింది. ఈ రెండింటిని కలుపుకుంటే కనుక హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ కింద మనం లెక్కేసుకునేటప్పుడు అంటే 12 లాక్స్ పైన ఉన్న వాళ్ళకైతే కనుక ఆబ్వియస్లీ 20% దాటిపోతున్నది, కాబట్టి మనం అంటే 11 లక్షలు యాజ్ అ బేసిక్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే కనుక టోటల్ ట్యాక్స్ 70,000 రూపాయల దాకా పడుతున్నది. అదే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే కనుక 55,000 దాకా వస్తున్నది. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో, సో హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లు అంటే ఆల్మోస్ట్ 11 లాక్స్ 12 లాక్స్ ఆ ఇన్కమ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళకైతే మీరు అన్నటువంటి 17,500 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. సో ఇది కేవలం 12 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుంది అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10 లాక్స్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఈ మేజర్ బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో బిలో 12 లాక్స్ అబౌవ్ 7 లాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే.